వచ్చిన చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా 4.5 నెలల తర్వాత జయసింహ గురించి ఆయన మా తమ్ముడే కదా అని పేరు చెప్పారు. ఆయన పేరు సిగ్గు పేరు అడిగి చెప్పారు. టైం ఎక్కువ బంకర్ పడేవారు బంకర్. మీ అందరికీ సరిగ్గా 4.5 నెలల కిందట ఇక్కడికే వచ్చినాం. ఇక్కడనే మీటింగ్ పెట్టుకున్నాం, ఇక్కడనే ఆ రోజు మాట్లాడుకున్నాం. గోపాలన్న గెలిపియండి, గెలిపిస్తే అసెంబ్లీకి గోపాలన్న వస్తే పెద్దలు కేసీఆర్ గారు తిరిగి 3వసారి సీఎం అవుతారు అనే మాట నేను ఆ రోజు చెప్పడం జరిగింది. మీరందరూ దయతో ప్రేమతో హైదరాబాద్ లో బీజేపీ వాళ్ళు ఎన్ని కథలు చెప్పినా, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా మీరు నమ్మలేదు. నమ్మకుండా మొత్తం హైదరాబాద్ లో 24 సీట్లుంటే అందులో 16 సీట్లు ఇవాళ కేసీఆర్ గారికి మాకు మీరు అప్పచెప్పినందుకు మీ అందరు కూడా ముందుగా ధన్యవాదాలు. ఒక్క సీటు కూడా, ఒక్కటంటే ఒక్క సీటు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ కు మీరు ఇవ్వలేదు. ఒకే ఒక్క సీటు ముష్టేసినట్టు బీజేపీకి ఒక్క సీటు ఇచ్చింది, అంతేగాని ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అంత గొప్పగా హైదరాబాద్ లో మీరు నిర్ణయం తీసుకున్నారు. కానీ జిల్లాలలో మాత్రం ఈ అరిచేతిలో వైకుంఠం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చూపెట్టిందో క్యావువా ఫిట్స్ వచ్చిందా ఏమొచ్చి చూ దేకో క్యావువా దేకో పోయి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆనాడు మరి కొన్ని జిల్లాలలో ప్రజల్ని ఆగం చేసి మోసం చేసి మొత్తానికైతే 1.8% ఓట్లతో మరి గెలిచి అధికారంలోకి వచ్చినారు. 4.5 నెలలైంది కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తా ఉంటే ఉప్పల్ నుంచి వచ్చేటప్పుడు మెట్రో పిల్లర్ల మీద చూసినాను, సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి రాసుకున్నాడు. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇలా రాహుల్ గాంధీ వచ్చిండు, పాపం ఆయనకేమో తెలియదు, ఆయనకి ఏం తెలియదు, కనీసం తెలియదన్న విషయం కూడా తెలియదు రాహుల్ గాంధీ. వచ్చిండు, వచ్చి ఏదో ఏదో పేపర్ మీద రాసిస్తే సరివేసిండు. ఏమని, తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది అని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ లో చెప్తా ఉన్నాడు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను ఒకటి అడుగుతా ఉన్నా, ఎన్ని మాటలు చెప్పింది కాంగ్రెస్, ఒక్కటన్నా అమలైందా? దయచేసి ఆలోచన చేయండి. నెలకు 2,500 రూపాయలు వస్తున్నాయా? మీకెందుకు వస్తాయి తమ్మి, మహిళలకు వస్తాయి. నెలకు 2,500 రూపాయలు మహిళా తల్లులకు వస్తున్నాయా? అసలు మహిళలు ఎక్కడ పోయింది? మీరు తొక్కేసారు తమ్మి, ఎంత మొత్తమైన నూకేసారు. అట్లాగే పెద్ద మనుషులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇస్తున్నారా? 4,000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా? అదే విధంగా తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తే దాని మీదకి వెళ్ళి అన్నాడు. మరి 1.5 లక్షల మంది పెళ్లి చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఒక్కలకన్నా తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, ఎవరికన్నా ఇచ్చిందా? మా చదువుకునే తమ్ముళ్లకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు, వచ్చిందా? ఒక్కటి కూడా రాలే. కానీ సిగ్గు లేకుండా పచ్చి జూటా మాటలు. ఇవాళ మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్ లో మీ చేతిలో సావు దెబ్బ తినడానికి మన పార్టీలో గెలిచిన ఒక ఎమ్మెల్యే, ఖైరతాబాద్ లో గెలిచిన ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పి పార్లమెంట్ నిలబెట్టింది. అందుకే నేను అంటున్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీకి మొన్న హైదరాబాద్ లో ఎట్లయితే బుద్ధి చెప్పిండ్రో మళ్ళీ ఒక్కసారి వాళ్ళకు సిగ్గొచ్చే విధంగా తీర్పియవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ మరొక పార్టీ ఇక్కడ మన పోటీ నాకు తెలిసి అయితే కాంగ్రెస్ తో లేదు, కరెక్టేనా? నసీరాబాద్ లో పోటీ కాంగ్రెస్ తో లేదు కదా, కొద్దిగా బీజేపీతోనే ఉందా? బీజేపీ గురించి కూడా కొయినియ్యగా అయితే బీజేపీ గురించి కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. 5 ఏళ్ల కిందట ఆగురా అయ్యా, 5 ఏళ్ల కిందట ఆనాడు కిషన్ రెడ్డి గారు గెలిచాడు.
ఐదేళ్ళు అయింది కేంద్ర మంత్రి అయింది. బ్రహ్మాండమైన మంత్రి పదవి తీసుకున్నాడు, కేబినెట్ లో మంత్రి ఉన్నాడు. హైదరాబాద్ కు వరదలు వచ్చినాయి, రూపాయి తెచ్చిండా కిషన్ రెడ్డి గారు? రూపాయి తెచ్చిండా? హైదరాబాద్ కు వరదలు వస్తే హైదరాబాద్ లో మెట్రో కట్టుకున్నాం, రూపాయి సాయం చేసిండా? కరోనా టైంలో ఎక్కడున్నాడు కిషన్ రెడ్డి? ఏం చేసిండు? కుర్కురే ప్యాకెట్లు అంటున్నా. కరోనా టైంలో పద్మారావు గారేమో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్లకు భోజనం పెడితే కిషన్ రెడ్డి గారు మాత్రం కుర్కురే ప్యాకెట్లు వచ్చింది, కుర్కురే ప్యాకెట్లు వచ్చింది. కిషన్ రెడ్డి గారు చేసిన అతి పెద్ద అతి గొప్ప పని ఏంటంటే ఈ ఐదేళ్లలో కురుకురే ప్యాకెట్లు వంచుడు తప్ప మసీరాబాద్కుల కనబడలే, అంబర్పేటకు పోలేదు, కనీసం సికింద్రాబాద్ సనత్ నగర్ లా కాలు కొట్టలేదు. నాంపల్లిలో మాత్రం ఒక సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేసిండు, ఒక సింటెక్స్ ట్యాంక్ పోయి రిబ్బన్ కట్ చేసి నేను చూసిన. సీతాఫల మండలిలో కూడా ఆ రైల్వే స్టేషన్ లో రెండు లిఫ్టులు పెడతా, లిఫ్టులకు మాత్రం రిబ్బన్ కట్ చేసిండు. ఐదేళ్లు కేంద్ర మంత్రి ఎంత పనిచేయాలి? నిజానికి తప్పకుండా గొప్పగా పనిచేసే అవకాశం ఉండే, చేయలే. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిందనే బాధ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరిలో ఉంది. నేను ఇక్కడున్న మా అన్నదమ్ముల ఆడబిడ్డలు ఒకటే అడుగుతా ఉన్నా, ఇందులో బలవంతం ఏం లేదు, మీకు ఇష్టమైతేనే చెప్పు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నటువంటి చేయలేవట్టు, బలవంతం ఏం లేదు, మీ ఇష్టం. పక్కానా? పక్కా. మీకు ఒక బెస్ట్ ఉపాయం చెప్తాను, మీకు ఒక బెస్ట్ ఉపాయం చెప్తాను. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేది మీ ఫీలింగ్. ఈయన వచ్చినాక చిల్లర మాటలు ఉద్దరి పనులు తప్ప ఏం అయితలేదు, ఇంతకు మీకు కనబడుతుంది, నాకు కూడా కనబడుతుంది. బెస్ట్ ఉపాయం చెప్తా మీకు, కరెంటు పోతుంది, నీళ్ళు వస్తలేవు, నాకు ఎరికెత్తాను. ఒక కందీలు పట్టుకొని నిలబడ్డారు మా చెల్లెలు, కందీలు పట్టుకొని నిలబడ్డారు, కరెంటు పోతున్నది, మరి పైన కూడా ఒక కందీలు పట్టుకొని అక్కడ కూడా నిలబడ్డారు మా చెల్లెలు. ఇక మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కందీలు కూడా వాపస్ వచ్చినాయి, ఇన్వర్టర్లు వాపస్, జనరేటర్లు వాపస్. అందుకే మీ అందరికీ బెస్ట్ ఉపాయం చెప్తా. ఉపాయం ఏంటి అంటే మీ అందరు కలిసి గట్టిగా ఒక 10-12 ఎంపీ సీట్లు మా చేతిలో పెట్టుండ్రి, 6 నెలల తిరిగి కేసీఆర్ గారు ఒక్కటే. ఇంతకు మించిన ఉపాయం ఏం లేదు. మీరు రోడ్డు ఎక్కేది లేదు, ఎవరిని తిట్టేది లేదు, నోరు ఖరాబ్ చేసుకునేది లేదు, అనవసరంగా వాళ్ళు తిట్టినట్టు గలీజ్ మనం తిట్టే అక్కడ కూడా లేదు, సోషల్ మీడియాలో అనవసరంగా ఆగమాగం అయ్యేది లేదు. ఒకటే ఒక్క పని, ఈ కరెంటు సమస్య పోవాలన్నా, ఈ మనుషులలోని పోవాలన్నా, మనకు వచ్చే పెట్టుబడులు ఇలా వెనకపోతున్నాయి. ఇదివరకు వచ్చిన పెట్టుబడులు, మనం తెచ్చిన పెట్టుబడులు ఇలా హైదరాబాద్ విడిచిపెట్టిపోతా ఉన్నాయి. మొన్న ఒక కంపెనీ గుజరాత్ పోయింది, కేమ్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ, 3,700 కోట్ల పెట్టుబడి. ఇంకో కంపెనీ కార్నింగ్ అనే కంపెనీ చెన్నైకి వెళ్ళిపోయింది. వీళ్ళకు కొత్త పెట్టుబడులు తెచ్చే ముఖం ఎట్లాగూ లేదు, ఉన్న పెట్టుబడులు కూడా ఆపుకునే తెలివి లేదు. మనం మంచిగా చేసిన కరెంటు నిలుపుకుంటలేరు, మంచిగా చేసిన మంచినీళ్ళను కాపాడతలేరు. అట్లాంటి దుర్మార్గుల చేతిలో ఇవాళ ఈ రాష్ట్రం పోయింది. దయచేసి నేను మీకు చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, పద్మారావు గారు లాంటి నాయకుడు, ఒక సెక్యులర్ నాయకుడు, హిందూ ముస్లిం అనే తేడా లేదు, ఎన్నడూ కూడా ఒక పళ్ళు మాట కూడా ఎవరిని అననోడు. అన్న అని పిలిస్తే అర్ధరాత్రి కూడా మీకోసం రెండింటి మూడు కలుస్తాడు, ఎక్కువ దూరం కూడా కాదు, ఇక్కడనే పక్కనే టకారా బస్తీ, ఇక్కడనే పక్కనే ఉంటుంది టకారా బస్తీ, అక్కడనే పుట్టిండు, అక్కడనే పెరిగిండు. ఇవాళ కార్పొరేటర్ స్థాయి నుంచి, గల్లీ నుంచి రేపు మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీకి పోతాడు మన పచ్చన్న. గల్లీలో ప్రయాణం ప్రారంభమైంది, రేపు ఢిల్లీ దాకా పోతాడు. నేను ఒక్క మాట మాత్రం మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా బీజేపీలను అడిగినాం అనుకో, ఎందుకు వెళ్ళినాయా నీకు ఓటరు? వాళ్ళు చెప్పేది ఒకటే ఒక్క ముచ్చట, మేము గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి, గుడి కట్టినాం ఓటేయండి. గుడి కడితే ఓటేయాలంటే మరి కేసీఆర్ కట్టలేదా గుడి? 4 ఏళ్ల కిందటనే బ్రహ్మాండమైన యాదాద్రి టెంపుల్ కేసీఆర్ కట్టలేదా? లక్ష్మీ నరసింహ స్వామికి అద్భుతమైన గుడి కట్టింది కేసీఆర్. ప్రాచీన శిల్పకళా సంపదతో, నవీన కళాకారులతో అద్భుతమైన గుడి, 1000 ఏళ్ళు నిలిచిపోయే గుడి కేసీఆర్ గారు కూడా కట్టింది. కేవలం గుడి మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టింది. ఆధునిక దేవాలయాలు అంటే ఏంది? శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్ట్, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టులు, ప్రజలకు పనికొచ్చే ప్రాజెక్టులు, మన బీళ్లకు నీళ్లు తెచ్చే ప్రాజెక్టులు, ఎండిన గొంతులను తడిపే ప్రాజెక్టులు, హైదరాబాద్ కు శాశ్వతంగా మంచినీళ్లు తెచ్చే ప్రాజెక్టులు, బ్రహ్మాండంగా మన పరిశ్రమలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులు కట్టిండు. కట్టడమే కాకుండా వాటికి దేవుళ్ల పేర్లు పెట్టిండు, మనుషుల పేర్లు పెట్టలేదు. కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రాజరాజేశ్వర సాగర్, రంగనాయక సాగర్, బ్యారేజీలు కడితే వాటికి కూడా దేవుళ్ల పేర్లు పెట్టిండు. లక్ష్మీ బ్యారేజ్,
పార్వతీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్. దేవుళ్లను తలుచుకోవడమే గొప్ప పని అయితే, దేవుళ్లకు సేవ చేయడమే గొప్ప పని అయితే, కేసీఆర్ కంటే ఎక్కువ సేవ చేసిందా నరేంద్ర మోడీ? నేను అడుగుతా ఉన్నా, ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. పదేళ్ళు ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు. 10 ఏళ్ళు పనిచేసినాక మళ్ళీ ఓట్ల కోసం వస్తే ఏమడగాలి? ఇగో నేను మహిళల కోసం ఈ పని చేసిన, మా యువకుల కోసం ఈ పని చేసిన, ఇగో మీ దళితుల కోసం ఈ పని చేసిన అని చెప్పాడు గారు. ఇగో మీ హైదరాబాద్ లో ఫలానా ప్రాజెక్ట్ కట్టిన, ఫలానా కాలేజ్ తెచ్చిన, ప్రత్యేకించి ఈ పని చేసిన అని చెప్పాలి. ఇవాళ ఒక్క పని చూపెడతారా బీజేపీ 10 ఏళ్ళలో? ఒక్కటంటే ఒక్కట్లేదు. అందుకే నేను మీకు దయచేసి అడిగేది, గుర్తు తెచ్చుకోండి, ఆగం కాకండి. ఇవన్న అనగానే అప్ కి బార్ 400 బార్ అంటాడు. అప్ కి బార్ 400 బార్ ఏందో ఎరికేనా? ఏందంటే చెప్తా మీకు. మోడీ వచ్చినాడు, మోడీ భారతదేశంలో ప్రధానమంత్రి అయినాడు, పెట్రోల్ ధర 70, ఇవాళ 110. ఈసారికి మీరు బీజేపీ కొట్టేస్తే అప్ కి బార్ 400 బార్, 400 దాటిస్తాడు. పక్కా 400 దాటిస్తాడు. నేను ఉత్తరనే చెప్తాను ఈ మాట, మీకు ఒక చిన్న మాట చెప్తా, దయచేసి మనసుకి ఎక్కించుకోండి. మా ఆడబిడ్డలు ముఖ్యంగా జాగ్రత్త వినాలా. ఇవాళ భారతదేశంలో అన్ని పిరమైనాయి. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, సామాన్యుడు తినే ప్రతిదీ పిరమై కూర్చున్నది. ఎట్లా పిరమైనాయి ఇవి? ఎట్లా ఇవాళ ధరలు పెరిగినాయి? ఒకటే ఒక కారణం, మన దేశంలో పెట్రోల్ డీజిల్ ఎట్లకెళ్ళైతే తయారు చేస్తారో క్రూడ్ ఆయిల్, ఆ క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు, అది మన దగ్గర దొరకదు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. గల్ఫ్ దేశాలలో దొరుకుతుంది, ఆడికెళ్ళి మనం తెచ్చుకుంటాం. మోడీ గారు వచ్చినాడు 2014లో, క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ లెక్కన అమ్ముతారు, అది బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $100. ఇవాళ 10 ఏళ్ళ తర్వాత బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $84, అంటే $16 తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గన్నా పెరగన్నా? తగ్గాలి కదా. మరి తగ్గిందా? 60 రూపాయల డీజిల్ ఏమో 105 అయ్యింది, 74 రూపాయల పెట్రోల్ ఏమో 110 అయ్యింది. ఏమయ్యా మోడీ గారు ఎందుకయింది ఇట్లా అంటే, ఆయన ఏం చెప్తాడు? దేశ జాతీయ రహదారుల నిర్మాణం కోసం అంటాడు. నాకు ఒక్క జాతీయ రహదారి చూపెడతారా? టోల్ కట్టే అవసరం లేకుండా పోయే రహదారి ఒకటన ఉందా దేశంలో? నువ్వు విజయవాడ ఓ, బెంగళూరు ఓ, ఆదిలాబాద్ ఓ, ఎటన్నవో దేశంలో ఒక్క రోడ్డు చూపెట్టు టోల్ కట్టే అవసరం లేకుండా. మరి ఎక్కడికి పోయినాయి ఈ పైసలన్నీ? ఈ 10 ఏళ్ళ నరేంద్ర మోడీ 30 లక్షల కోట్లు వసూలు చేసిండు పెట్రోల్ మీద, డీజిల్ మీద. రేపు పొద్దున మీరు మీ బైక్ లో పెట్రోల్ కొట్టించుకుంటప్పుడు యాది పెట్టుకోండి, ఒక్కొక్క పైసా 10 ఏళ్ళ మీ ముక్కు విండి వసూలు చేసినోడే నరేంద్ర మోడీ 30 లక్షల కోట్లు. ఏం చేసిండు తెలుసా 30 లక్షల కోట్లను? అందులో 15 లక్షల కోట్లు తీసుకుపోయి అదానీలకు అంబానీలకు రుణమాఫీ చేసినోడు నరేంద్ర మోడీ. ఇవాళ నేను చెప్తే మీకు కొంతమందికి అనిపిస్తుండొచ్చు, ఏ అట్లా చేస్తాడా అని. నేను చెప్పింది తప్పని కిషన్ రెడ్డి రుజువు చేస్తే రేపు ఇదే టైంకి ఇక్కడికే వస్తానన్న రాజీనామా ఆయన ఒకన మారేస్తాడు. నేను చెప్పింది తప్పు కాదు. కాపులను కొట్టి గద్దలకు పెట్టిండు నరేంద్ర మోడీ, పేదలను కొట్టిండు, పెద్దవాళ్ళకు పెట్టిండు. డీజిల్ ధరలు పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయా పెరిగాయా? డీజిల్ ధర పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయా పెరిగాయా? డీజిల్ ధర పెరిగితే సరుకు రవాణా ఛార్జీలు పెరుగుతాయా పెరిగాయా? మరి డీజిల్ ధరలు పెరిగితే పప్పు ధర, ఉప్పు ధర, నూనె ధర, చింతపండు ధర పెరుగుతుందా పెరగదా? అవి పెరిగినా ఈరోజు మా ఆడబిడ్డలందరూ తిట్టేది అందుకే. 400 సిలిండర్ 1200 చేసినాడు మోడీ. అప్ కి బార్ 400 బార్ అంటే అది సీట్ల సంఖ్య కాదు, అప్ కి బార్ 400 బార్ అంటే పెట్రోల్ 400 బరాబర్ దాటుతాని చెప్తున్నాడు మోడీ. అందుకే చెప్తున్నా మీకు దయచేసి ఆగమై ఓటేయకండి. ఏమనంటే మతం తప్ప ఇంకోటి తెలియదు. ఏమనంటే ముస్లిం అని తిట్టుడు, ముస్లింలు అంటే ఎక్కువ పిల్లలు కంటారట, ఎక్కువ పిల్లలు కంటే జాతి సంపద వాళ్ళకే పోతుందని చిల్లర మాటలు. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసినోడు మాట్లాడాల్సిన మాట నేనా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానండి సంవత్సరానికి, 15 లక్షల 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. నల్లధనం వాపస్ తెస్తా, ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తా అన్నాడు, అది ఎప్పుడో మర్చిపోయింది. బుల్లెట్ రైళ్లు ఉరుకుతాయి దేశంలో అన్నాడు, అవి మర్చిపోయిండు. ఏం పీకినో మరి 10 ఏళ్ళు? ఏమి పీకింది లేదు కాబట్టి ముస్లింలను తిట్టాలి, ఇంకోలను తిట్టాలి, రెచ్చ కొట్టాలి, ఓట్లు వేయించుకోవాలి, అవతల పడాలి. ఒకసారి పుల్వామా పేరు మీద ఓట్లు, ఈసారి శ్రీరాముని పేరు మీద ఓట్లు. శ్రీరాముడు దేవుడు, దేవుడు అందరి వాడు, కానీ శ్రీరాముడు మర్యాద పురుషుడు. ఏం చెప్పిండు శ్రీరాముడు? రాజధర్మం పాటించు అన్నాడు. రాజధర్మం అంటే ఏంది? గుజరాత్ ను ఒక తీగ చూడొద్దు, తెలంగాణ ఇంకో తీగ చూడొద్దు. ప్రధానమంత్రి అన్నటోడు గుజరాత్ కు సాయం చేస్తే తెలంగాణ గుడి చేయాలి. గుజరాత్ లో వరదలు వస్తే 1000 కోట్లు ఇస్తావు, తెలంగాణలో వరదలు వస్తే, హైదరాబాద్ లో మూసి వరదలు వస్తే రూపాయి ఇయ్యవు. ఇదే నా శ్రీరాముడు చెప్పిన ధర్మం.
హైదరాబాద్ కు తెలంగాణకు ఒక్క కాలేజీ ఇయ్యవు, ఒక్క స్కూల్ ఇయ్యవు, మెట్రో కట్టుకుంటాం అంటే చిన్న చిన్న పట్టణాలకు సాయం చేస్తావు కానీ హైదరాబాద్ చేయవు. ఎందుకు వేయాలి మరి నీ ఓటు? ఇక్కడ ఐటీఐఆర్ ఉంటే రద్దు చేసిండు మోడీ, ఇవాళ వచ్చి తీయటి బుల్లెట్ మాటలు మాట్లాడటం కాదు, ఒక్క ఫ్లైఓవర్ కట్ట సాత కాదు. మనం హైదరాబాద్ లో 10 ఏళ్లలో 36 ఫ్లైఓవర్లు కట్టినాం. ఇక్కడనే నాయన నరసింహారెడ్డి గారి పేరు మీద బ్రహ్మాండంగా ఆర్టీసీ గ్రాఫ్ మీద అద్భుతమైన ఫ్లైఓవర్ కట్టినాం. 36 కట్టినాం ఒకటి కాదు, 10 ఏళ్లలో 36 కట్టినాం. 2 వల్ల కప్ప చెప్పినాం బీజేపీ పొలం. ఒకటి ఉప్పల్ నుంచి వరంగల్ పోయే రోడ్లో ఒకటి అప్ప చెప్పినాం, రెండోది అంబర్పేటలో అప్ప చెప్పినాం. 2 కూడా గట్ట శాతం కాలేదు వాళ్ళకి 10 ఏళ్లలో. ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతాడు కిషన్ రెడ్డి? నాకు తెలియక అడుగుతా. 2 ఫ్లైఓవర్లు కట్టరాదు, పైసా దయరాదు, పైసా సహాయం చేయవు వరదలు వస్తే, ఒక్క కాలేజ్ దేవు, ఒక్క రూపాయి కనీసం ఇక్కడ ఒక్క మనిషికి సహాయం చేసినవి కాదు. ఏమన్నా అంటే ఒకటే ఒకటి, మతం పేరు మీద ఓట్లు అడగాలి, హిందూ ముస్లిం ఫీలింగ్ తేవాలి, 4 ఓట్లు వేసుకోవాలి, అవతల పడాలి. దండం పెట్టి చెప్తా ఉన్నా మీ అందరినీ కోరేది ఒకటే, సికింద్రాబాద్ లో ఇలా పద్మారావు గారి కంటే మంచి క్యాండిడేట్ ఎవరు లేరు. సికింద్రాబాద్ పార్లమెంట్ లో పద్మారావు గౌడ్ గారి కంటే మంచి క్యాండిడేట్ ఎవరు లేరు.